हाय फ्रेंड्स, वेलकम टू कृष्णा एडुकेशन अकाडमी। एपी अंगनवाडी केंद्रालो उद्योगालकु वेलयो चूडंडी। दीनि योक्क कंप्लीट डीटेल्स अयिते चूडंडी। मुंदुगा मा चानल नि कोत्तगा चूस्तुन्न वाळ्ळु फालो अवुतुन्न वाळ्ळु तप्पनिसरिगा सब्सक्राइब चेसुकोनि दानि पक्कन बेल ऐकान् नि ऐक्टिवेट चेसुकोनि चूडंडी। जिल्लालोनि अंगनवाडी केंद्राल कार्यकर्तलु సహాయకుల నియామకానికి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు అయితే చర్యలు అయితే చేపడుతున్నారు చూడండి. తర్వాతది బలగ శ్రీకాకుళం న్యూస్ టుడేలో వేశారు చూడండి. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో కార్యకర్తలు సహాయకుల నియామకానికి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు చర్యలు అయితే చేపడుతున్నారు. ఆయా పోస్టుల్లో పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. మొత్తం అయితే 15 ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో 3358 అంగన్వాడీ కేంద్రాలు అయితే ఉన్నాయి. వాటిలో ఉన్న ఖాళీల భర్తీకి ఇప్పటికే ప్రాజెక్టుల వారీగా ప్రకటన అయితే విడుదల చేశారు. ఈ నెల 18వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నారు చూడండి. తర్వాతది ప్రాజెక్టుల వారీగా భర్తీ చూడండి. మొత్తం అయితే 130 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా చూసుకుంటే 22 అంగన్వాడీ కార్యకర్త, 94 సహాయకుల, మినీ అంగన్వాడీ కేంద్రాలు, 14 కార్యకర్తల పోస్టులు అయితే ఉన్నాయి. నరసన్నపేట ప్రాజెక్టు పరిధిలోని మినీ అంగన్వాడీ కేంద్రాల్లో 4, సారవకోట టెక్కల్లో 3, గార రణస్థలం, ఇచ్చాపురం రూరల్ కాశీబుగ్గ ప్రాజెక్టులో 1 చొప్పున ఖాళీలు అయితే భర్తీ చేయనున్నారు. ఇది తప్పనిసరి చూడండి. అంగన్వాడీ కార్యకర్తల సహాయకుల ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు చేసుకునేవారు 10వ తరగతి ఉత్తీర్ణులు అయితే ఉండాలి. స్థానికులు రాలైనా వివాహిత వయసు చూసుకుంటే 21 నుంచి 35 ఏళ్ళు లోపైతే ఉండాలి. అభ్యర్థులు కుల, మత, నివాస, విద్యార్హత, ఆదాయ ధృవపత్రాల నకళ్లను గెజిటెడ్ అధికారితో సంతకాలు చేయించి సమర్పించాలి చూడండి. తర్వాతది ఖాళీల వివరాలు ఎలా ఉన్నాయి చూడండి. ప్రాజెక్టు కార్యకర్తలు సహాయకులు చూడండి. అమదాల వలస 3 కార్యకర్తలు, సహాయకులు 5, గార లేవు కార్యకర్తలు వచ్చి సహాయకులు వచ్చి 3, నరసన్నపేట 5 కార్యకర్తలు, సహాయకులు 10, రణస్థలం 3 కార్యకర్తలు, 7 సహాయకులు, ఎస్ఎంపురం 1 కార్యకర్తలు, 13 సహాయకులు. శ్రీకాకుళం చూసుకుంటే 0 కార్యకర్తలు వచ్చి సహాయకులు వచ్చి 0, పాలకొండలో వచ్చి కార్యకర్తలు వచ్చి 0, సహాయకులు వచ్చి 3, కొట బొమ్మాలి వచ్చి కార్యకర్తలు వచ్చి 1, ఇంకొకటి వచ్చి సహాయకులు వచ్చి 1, పుత్తూరు వచ్చి కార్యకర్తలు వచ్చి అసలు లేవు సహాయకులు వచ్చి 2, సావర్కోట వచ్చి 0 కార్యకర్తలు వచ్చి 7 వచ్చి సహాయకులు, టెక్కల్లో వచ్చి 1, టెక్కల్లో చూసుకుంటే 1 కార్యకర్తలు, 8 సహాయకులు. ఇచ్చాపురం రూరల్ సంబంధించి చూసుకుంటే 1 వచ్చి కార్యకర్తలు, 17 వచ్చి సహాయకులు. ఇచ్చాపురం అర్బన్ చూసుకుంటే 2 కార్యకర్తలు 2 ఇచ్చాపురం అర్బన్ చూసుకుంటే 2 కార్యకర్తలు 2 సహాయకులు. కాశీబుగ్గ చూసుకుంటే 5 కార్యకర్తలు 12 సహాయకులు. అందస్సు చూసుకుంటే 0 కార్యకర్తలు, 4 సహాయకులు. ఖాళీ మౌఖిక పరీక్షల ద్వారా ఎంపిక. ఆసక్తి అర్హత కలిగిన వారు ఈ నెల పద్దెనిమిదవ తేదీలోగా ఆయా ప్రాజెక్టుల పరిధిలో చూసుకుంటే దరఖాస్తు అయితే చేసుకోవాలి. సమీపంలోని సిడిపిఓ కార్యాలయాలకు సంబంధించి వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలియజేస్తారు. కమిటీ చైర్మన్గా కలెక్టర్, సభ్యులుగా ఆర్డీఓ, ఐజీడిఎస్, పీడీ,
సిడిపిఓ వైద్య ఆరోగ్య శాఖ అధికారి అయితే అంటున్నారు. ఎవరంటే అనంతలక్ష్మి ఐసిడిఎస్పిడి అంగన్వాడీ జాబ్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలియజేశాను. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఏమైనా లేటెస్ట్ అప్డేట్ న్యూస్ వస్తే ఈ ఛానల్లో తెలియజేస్తాము. ప్రతి ఒక్క లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ ఛానల్లో తెలియజేస్తాం. ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అంతవరకు సెలవు, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.